వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కొన్ని పెళ్లిళ్ళలో జరిగే కొన్ని ఆశ్చర్యకరమైన మరియు హాస్యాస్పదమైన సంగీతాల గురించి మీకు చెప్తాను. ఒక పెళ్లిలో వరుడికి ఇష్టం లేకుండా పెళ్లి జరుగుతున్నట్టుగా ఉంది. దానిలో ఆ యువకుడు కూతురు పెట్టే స్వీట్ను తినకపోగా ఆమెకు స్వీట్ పెట్టేందుకు బలవంతంగా నోట్లో కుక్కాడు. మెడలో దండవేయమంటే ఒక భిక్షగత్తికి వేసినట్టుగా వేశాడు. చూసి అక్కడ బంధువులు ఆశ్చర్యపోయారు. ఇక రెండోది, మరో పెళ్లిలో పెళ్లి కొడుకు తాగి ఉండటం, పెళ్లి కూతురు మెడలో వేయవలసిన దండను పక్కన ఉన్న అత్తగారి మెడలో వేస్తాడు. కళ్ళు తెరిచి చూసి తానే ఆశ్చర్యపోతాడు. మూడు, మరొక చోట పక్కన పెళ్లి కూతురు ఉండగానే అక్కడ డ్యాన్స్ చేసే అమ్మాయిని పిలిచి ముద్దు పెట్టినటువంటి ఘనుడు మరో వనుడు. నాలుగు, పెళ్లి ఊరేగింపు, ప్రేమ పెళ్లి చేసుకుంటున్న ఆ జంట ఆనందంతో చేసిన డాన్స్ అందరినీ బహు నవ్వించింది. అంత కామెడీగా చేశారు. ఐదు, ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నచ్చలేదేమో, మరి ఆ పక్కనే ఉన్న మరదలకు దండవేయడంతో అక్కడున్న వారి బంధువులందరూ తిట్టి మరలా వధువు మెడలు వేయించారు. ఆరు, మరొక పెళ్లిలో వధూవరులిద్దరూ ఇష్టం లేనట్టుగా ఉంది. మెడలో దండలు వేసుకునే సమయంలో ఒకరినొకరు కొట్టుకునే వరకు వేసుకొని చివరికి వాటిని నాశనం చేస్తారు. ఇక ఏడు, పుట్టినరోజు పెళ్లిళ్ళ ఫంక్షన్లకు సారథిగా స్ప్రేలు వాడుతుంటారు. కానీ ఒక పెళ్లిలో ఒకటి కాదు రెండు కదేకంగా స్ప్రేల వర్షనే కురిపించి మొత్తం బంధువర్గం అంతా తడిసి ముద్దయ్య. ఎనిమిది, పెళ్లి ఇష్టం లేని పెళ్లి కూతురు పెళ్లిలో వరుడు తన పక్కనే కూర్చున్న వెంటనే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అక్కడ అందరినీ ఫోన్లో రికార్డ్ చేసి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంత ఇష్టం లేని పిల్లలను ఎందుకు చేస్తారు ఏంటో ఈ కాలంలో. తొమ్మిది, తనకు నచ్చిన అందమైన అమ్మాయి వచ్చిందన్న ఆనందంతో ఒక వరుడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ నిజంగా హైలైట్. ఆ పెళ్లిలో హైలైట్ అని చెప్పాలి. పది, తన పెళ్లికి తానే తాగి వచ్చిన పెళ్లి కొడుకు పెళ్లి పెట్టలపై చేసిన కుప్పిగంతలు చూస్తే నిజంగా మీరు నవ్వు ఆపుకోలేరు. దానికోసమే మీకోసం ఈ టాపిక్స్తో నేడు ముందుకు వచ్చాను. దీనిలో చాలా శాతం ఇష్టం లేకుండా చేసుకుంటున్న కారణంగా వారి భావాలు మరియు మనం చూసి ఉండవచ్చు. దయచేసి ఇప్పటి తల్లిదండ్రులకు చెప్తున్న ఒక చిన్న మాట, మీ పిల్లలకు ఇష్టం లేని పెళ్ళిళ్ళని దయచేసి ప్రోత్సహించవద్దు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.